తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా టైంలో కూడా ఎక్కడా సంక్షేమం ఆగకుండా తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరిస్తుందన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు జిల్లాలో 34.16 కోట్ల కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశామని తెలిపారు. జిల్లాలో 12,000 మంది వీధి వర్తకులకు రుణం అందించడమే లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 2,000 మందికి అందించామని తెలిపారు. ప్రతి 1,000 మందికి ఒక పబ్లిక్ టాయిలెట్ నిర్మించాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిర్మించిన మొదటి జిల్లా సంగారెడ్డి అని మంత్రి వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు భూమిని కొనుగోలు చేసి ఇచ్చామని, ఆ భూమిలో మొదటి సంవత్సరం పంటకు అయ్యే పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. కరోనాకు భయపడాల్సిన పని లేదని, అధైర్య పడొద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ఒక్కరోజు 2,000 టెస్టులు చేశామని, అవసరమైతే ప్రత్యేక మొబైల్ వ్యాన్ ను గ్రామాలకి పంపి పరీక్షలు చేస్తున్నామని అన్నారు. కొద్దిపాటి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజేష్ షా, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, తహసీల్దార్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. టార్గెట్ పెట్టుకుని మిగతా 10,000 మంది స్ట్రీట్ వెండర్స్ కు కూడా మనం 10,000 రూపాయల సహాయం అందించాలి. పెట్టి బ్యాంకర్స్ కూడా పెంచుకొని వీక్లీ టార్గెట్స్ పెట్టి సెప్టెంబర్ నెలాఖరు కల్లా మొత్తం స్ట్రీట్ వెండర్స్ కు కూడా అందించాలని చెప్పి రాజశేఖర్ గారు, దాదాపు 2,000 మందికి పరీక్ష చేసిన ఒక సంగారెడ్డి జిల్లాలో, ఒక మన జిల్లాలో 2,000 మందికి పరీక్ష చేశారు. ప్రతి టీఎంసీ కూడా 55 గంటలకుండా పరీక్ష చేయమని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో కూడా చేయమని చెప్పాం. అవసరమైతే మొబైల్ బ్యాంకులను ప్రత్యేకంగా గ్రామాలకు కూడా పంపించి పరీక్షలు చేయించుకున్నాం. మేము మీతో కోరేది ఏంటంటే, కొంతమంది పరీక్ష చేసుకోవడానికి రావట్లేదు. జ్వరం వస్తే సొంత వైద్యం చేసుకుంటున్నారు. క్రోసిన్ మంది గోలేసుకుంటాం, ఇంకేదో గోలేసుకుంటామని, దానివల్ల ఇబ్బంది వస్తుంది. దీనికి వ్యాధి ముదిరిన తర్వాత చాలా ఇబ్బంది వస్తుంది. మీకు పూర్తి వ్యాధి లక్షణాలు కనపడ్డ, ఒక జ్వరం వచ్చినట్టయినా, కాలు కుదిరినా, తలనొప్పి లేచినా, సర్దైనా, ఏమాత్రం మీ శరీరంలో మార్పు ఉంటే వెంటనే పరీక్ష కట్టండి. రూపాయి కడుతున్నారు కదా, గవర్నమెంట్ ఫ్రీగా పరీక్షలు చేస్తా ఉంది, రోజు పరీక్షలు చేస్తా ఉంది, ఆదివారం కూడా పరీక్షలు చేస్తా ఉన్నాం. మీరు వచ్చి పరీక్ష చేసుకోండి. ఒకవేళ పాజిటివ్ వస్తే వెంటనే మీకు హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తున్నా, జాగ్రత్తగా చెప్తున్నా. మా తీసుకొని ఇంటికి పోయి మనం సపరేట్ గా ఒంటరిగా ఇతరులకు తగలకుండా ఉంటూ ఆ మందులు వేసుకుంటే ఇంకా ఏమైనా వ్యాధి లక్షణాలు ఎక్కువంటే సంగారెడ్డిలోనే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 100 పక్కల కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేసినాం. అక్కడ అడ్మిట్ చేస్తాం, ఆక్సిజన్ సౌకర్యం ఉంది, భోజనం పెడతాం, అన్ని రకాలుగా చూసుకొని మంచి అయిన తర్వాత ఇంటి ఒక ఇంటి పెద్దగా మరి ఒక బీద కుటుంబంలో ఉన్న వారికి ఆసరగా నిలుస్తుందంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఇది చాలా ముఖ్యమైన పథకం. మరి మన రాష్ట్రంలో చూసి మరి ఇప్పుడు మరి వేరే పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, వాళ్ళ వాళ్ళ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు ఇప్పుడు శుభమైనవి. మరి మీరు ఆలోచించాలి, ఇవాళ మన ప్రభుత్వం పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం రైతు ప్రభుత్వంగా పేరు పడ్డదంటే మరి మన ముఖ్యమంత్రి చేసే పథకాలు మరి మన కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. మీ అందరి సహాయ సహకారాలు ప్రభుత్వం మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి